బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి ఈ క్రమంలోనే జీ తెలుగులో సరిగమప సింగింగ్ కాంపిటీషన్ ప్రసారమవుతుంది కోటి సమక్షంలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రేక్షాధారణ దక్కించుకుంది ఇకపోతే ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజే పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సింగర్ పార్వతి గురించి అందరికీ తెలిసిందే సంగీతంపై ఎంతో ఆసక్తితో తన గ్రామం నుంచి బస్సులు లేకపోయినా ప్రతిరోజు నడిచి వెళుతూ సంగీతంలో ప్రామీణ్యం పొందిన పార్వతి నేడు సరిగమపా కార్యక్రమంలో పాటలు పాడుతూ తన కోకిల గొంతుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఈ విధంగా మొదటి రోజే అద్భుతమైన పాట పాడి బస్సు లేని తన గ్రామానికి బస్సు రప్పించిన ఘనత పార్వతికి దక్కిందని చెప్పాలి సినీ ప్రియులకు సింగర్ పార్వతి అంతగా పరిచయమైనప్పటికీ ఊరంతా వెన్నెలా అనే పాట పాడిన సింగర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు పట్టుదల ఉంటే కానిది లేదు అనే దాన్ని మరోసారి నిరూపించింది సింగర్ పార్వతి పట్టుదలతో పాటలు పాడటం నేర్చుకుంది ఎందరో మనసులను దోచుకుంది ఆఖరికి ఆమెను కాకిలా ఉందని కమెంట్ చేసిన వాళ్ళనే కోకిలా అనిపించుకునేలాగా ఫిదా చేసింది ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సింగర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తెగ హడావిడిగా మారింది ఈ పార్వతి ఇదే క్రమంలో పార్వతిని న్యాయ నిర్ణేతలు పొగడతల వర్షంలో తడిపారు అంతేకాకుండా పాపను కనలేదు పాటను కన్నారు అంటూ అనంత్ శ్రీరామ్ చేత ప్రశంసలందుకుంది పార్వతి తన గ్రామస్తులు తను పడ్డ కష్టాలు పడకుండా దీనికి గాను నీకేం కావాలమ్మా అని కోరుకోమని డైరెక్టర్ కోటి అడిగారు దానికి పార్వతి నాకేం వద్దు సార్ మా ఊరికి బస్సు వస్తే చాలు అని అడిగింది దీంతో ఆ ఊరు గ్రామస్తులను సైతం సింగర్ పార్వతి ఫిదా చేసింది ఇక ఈ విషయం తెలిసిన తర్వాత టీలు కూడా సింగర్ పార్వతిని మరో లెవెల్లో మెచ్చుకున్నారు పార్వతి మంచితనానికి ఆ పాటను పాడినప్పుడే మీ ఊరికి బస్సు వస్తుందని శైలజమ్మ చెప్పింది ఈ సింగర్ కోరిక విన్న నెటీజన్లు తమదైన శైలిలో పార్వతిని మెచ్చుకుంటున్నారు ఆమె కోరికను ఆర్టీసీ అధికారులు కూడా మీడియా రూపంలో షేర్ చేశారు దాంతో ఆర్టీసీ అధికారులు త్వరగా స్పందించి వాళ్ల ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు లక్కసాగరం గ్రామానికి బస్సు సౌకర్యం నడుపుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు ఇక వాళ్లు అన్నట్లుగానే ఆ బస్సు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది గ్రామం విషయంలో పార్వతి ఇంత మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టినందుకు గ్రామస్తులు పొగడ్తులతో ముంచెత్తుతున్నారు అంతేకాకుండా సింగర్ స్మిత ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు పార్వతికి సన్మానం కూడా చేశారు దీంతో పార్వతి క్రేజ్ ఫిలిమిండస్ట్రీలో మరింత పెరిగింది ఇక పార్వతి తమదైన పాటలతో అందరినీ మెప్పించారు ఇలా తర్వాతి ఎపిసోడ్లో తన అద్భుతమైన పాటల ద్వారా మంచి గుర్తింపు పొందిన పార్వతి సరిగమప వేదికపై అవమానాలు ఎదుర్కోబోతుందని తెలుస్తుంది అదే క్రమంలో మేము మాత్రమే కాదు మొత్తం తెలుగు ప్రజలంతా నీపై ఆశలు పెట్టుకున్నారు అని కోటి కోపం వ్యక్తం చేశాడు దాంతో సింగర్ పార్వతి ఫోన్ల వల్ల నిద్ర ఉండటం లేదు సార్ అందుకే సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్తుంది దాంతో అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అని కోటి విరుచుకుపడ్డారు ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా సింగర్ పార్వతికి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది ఈ ప్రోమోలో పార్వతికి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోని మగువా మగువా అనే పాట పాడింది ఇక ఈ పాట పాడే సమయంలో ఈమె మొదట్లోనే లిరిక్ మర్చిపోయినట్లు తెలుస్తోంది ఇలా వేదికపై పార్వతి పాట పాడుతూ తడబడటంతో వెంటనే జడ్జి స్థానంలో ఉన్న కోటి కట్ చెప్పారు ఇదిలా ఉంటే సింగర్ పార్వతి తాజాగా డేంజర్ జోన్ లో ఎంటర్ అయింది అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇటీవల సరిగమపా కార్యక్రమంలో జడ్జ్ కోటి పార్వతి మీద సీరియస్ అయ్యాడు ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతావు అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళావు వెళ్లావు ఏంటి అని కోపంగా విరుచుకుపడ్డారు ఈ విధంగా పార్వతి పాట పాడుతూ తడబడటంతో ఒక్కసారిగా సరిగమప్ప వేదిక మొత్తం షాక్కి గురైంది ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ప్రోమో చూసిన పలువురు నెటిజన్లు సింగర్ పార్వతి మొదటి పాటతో స్టార్ గా మారిపోయే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ విధంగా పాట పాడటానికి తడబడటంతో ఇకపై ఈమెకు ఈ వేదికపై అవమానాలు ఎదురవుతాయని పలువురు భావిస్తున్నారు అయితే నిజంగానే పార్వతి లిరిక్ మర్చిపోయి తడబడిందా లేకపోతే ప్రోమో కోసం ఇలా కట్ చేసి ఎపిసోడ్ పై అంచనాలు పెంచారా అనేది తెలియాల్సింది అసలు ఆ లో ఏం జరిగిందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి